డ్రాఫ్ట్ బిల్లుపై చర్చ జరుగుతుంది. దీనిపై బీఎస్ఈలో నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే సమైక్య తీర్మానం చేసేదాకా సభను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనిచ్చేది లేదంటూ వైసీపీ ప్రకటించడం ఉత్కంఠ రేపుతోంది. మరిప్పుడు సభలో చర్చ ఎలా సాగుతోంది? పర్వంలో మరో కీలక ఘట్టం మొదలు కాబోతోంది. బుధ గురు శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభ శాసన మండలిలో చర్చ జరగనుంది. ఇందుకు సంబంధించి బీఎస్ఈలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఉదయం 11:30 మొదలు కావాల్సిన శాసనసభ బీఎస్ఈ సమావేశం దాదాపు 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. సీఎం కిరణ్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఇందులో పాల్గొన్నారు. ఇప్పటికే పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా సభలో వెంటనే టీవీలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర సభ్యులు మాత్రం బిల్లు సమగ్రంగా లేదని, అనేక అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని వాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఎస్ఈలో ఎలాంటి నిర్ణయం వస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగింది. శాసనసభ బీఎస్ఈ కంటే ముందుగానే మండలి బీఎస్ఈ సమావేశం జరిగింది. కానీ శాసనసభ బీఎస్ఈ నిర్ణయం మేరకే మండలిలోనూ చర్చిద్దామని నేతలు నిర్ణయించడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. చివరకు తెలంగాణ బిల్లుపై ప్రస్తుత సమావేశాల్లో చర్చించేందుకు శాసనసభ బీఎస్ఈలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుధ గురు శుక్రవారాల్లో బిల్లుపై చర్చ జరుగుతుంది. చాలా సుదీర్ఘంగా జరిగింది. దాంట్లో ప్రధానంగా నిన్న ఏదైతే రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లు చర్చకు తీసుకున్నారో దాని కొనసాగింపు చర్చ జరపాలని, గతములో బీఎస్ఈలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా శుక్రవారం వరకు అదే సబ్జెక్టుని, అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని చర్చించాలని కూడా బీఎస్ఈలో నిర్ణయం చేయడం జరిగింది. బిల్లుపై చర్చకు స్పీకర్ సమయం ఇవ్వడంతో సభలో సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టుబట్టింది. అయితే స్పీకర్ తమ ప్రతిపాదనకు అంగీకరించలేదంటూ వైసీపీ నేతలు బీఎస్ఈ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో బిల్లుపై జరిగే చర్చను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. అభిప్రాయాలు చెప్పడమే, ఓటింగ్ లేదని చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా. మాకు కూడా అదే నమ్మకం ఉంది. అంటే ఇది చర్చకు మాత్రమే పనికొస్తుంది, ఓటింగ్ ఉండదు కాబట్టి తీర్మానం చేయాలని చెప్పి, తీర్మానం చేయకపోతే సభను అడ్డుకుంటాం చెప్పి కూడా వచ్చాం. మరోవైపు అసెంబ్లీ తీర్మానం లేకుండా వచ్చిన బిల్లును వెనక్కి పంపాలని టీడీపీ ప్రతినిధి గాలి ముత్తుకృష్ణంనాయుడు డిమాండ్ చేయగా, టీడీపీకే చెందిన మోతుకుపల్లి మాత్రం వెంటనే చర్చ జరగాలని కోరారు. మరోవైపు శాసనసభ బీఎస్ఈ నిర్ణయించిన ప్రకారం 3 రోజుల చర్చ అనంతరం క్రిస్మస్ సెలవులు 4 రోజుల పాటు ఉంటాయి. అయితే శుక్రవారం రోజు మరోసారి బీఎస్ఈ భేటీ అయ్యి సమావేశాల పొడిగింపు లేదా మళ్లీ ఎప్పుడు సమావేశం అవ్వాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో క్లాజులపై ఓటింగ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో పాటు ఆర్టికల్ 371D కూడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. మిగిలిన సవరణల సంగతి ఎలా ఉన్నా ఈ విషయంలో చిక్కుముడి ఉందన్న వాదన వినిపిస్తోంది. వీటి విషయంలో అస్పష్టత ఇంకా కొనసాగుతోంది. ఇంతకీ దీనిపై న్యాయ నిపుణులు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు అంతా అసమగ్రంగా ఉందని కొందరు, సవివరంగా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. క్లాజుల వారీగా ఓటింగ్ పెట్టడం సాధ్యం కాదని మరికొందరు వాదిస్తున్నారు. ఒకవేళ దానిపై ఓటింగ్ పెడితే విభజనకు అంగీకరించినట్లే, కానీ క్లాజుల్లో మాత్రం మార్పు రావాలని కోరుకుంటున్నట్లు అర్థం వస్తుందని చెబుతున్నారు. దీంతో ఓటింగ్ విషయంలో ఇబ్బందులు తప్పేలా లేవు. చర్చల్లో పాల్గొని ప్రతి అంశంపై సవరణలు, ఓటింగ్ కోసం పట్టుబట్టాలని సీమాంధ్ర నేతలు అంటున్నారు. కేంద్ర హోంశాఖ తనకు పంపిన లేఖలో ప్రతి అంశాన్ని చర్చించడంతో పాటు ఓటింగ్ కూడా జరపాల్సి ఉన్నట్లుగా ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ప్రతి క్లాజ్ పై చర్చించి ఓటింగ్ జరిపితే సమస్యలు వస్తాయంటున్నారు తెలంగాణ వాదులు. సహజంగా సభలో సీట్ల సంఖ్యను బట్టి సీమాంధ్రకు ఎక్కువ స్థానాలున్నాయి. అలాంటప్పుడు దీనికి వ్యతిరేక ఓటు పడితే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. అలా కాకుండా ఓటింగ్ ను పూర్తిగా రద్దు చేసి కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పాలని పట్టుబడుతున్నారు. కానీ దీనికి సీమాంధ్ర ఎమ్మెల్యేలు అంగీకరించే పరిస్థితి లేదు. తెలంగాణ బిల్లులో మొత్తం 9 సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. వీటిల్లో మిగిలిన సవరణల సంగతి ఎలా ఉన్నా ఆర్టికల్ 371D విషయంలో మాత్రం పెద్ద గందరగోళం నెలకొంది. మన రాష్ట్రంలో అమలు చేయడం కోసమే ఆర్టికల్ 371D రూపొందించారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే తర్వాత 371D తన అస్తిత్వాన్ని కోల్పోతుందని, అది అమల్లో ఉండదని అటార్నీ జనరల్ వాహనవతి జీవోఎంకు స్పష్టం చేశారు. విభజన తర్వాత ఆర్టికల్ 371D శేష ఆంధ్రప్రదేశ్ కు వర్తించదని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 1973లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ ఆర్టికల్ ను సవరించాలన్నా తొలగించాలన్నా మళ్లీ రాజ్యాంగ సవరణ తప్పదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. పైగా పార్లమెంట్ లో సింపుల్ మెజార్టీతో సవరణ చేయడం కుదరదని అంటున్నారు. విభజన బిల్లులో కొన్ని కీలక అంశాలపై స్పష్టత ఇవ్వకుండా కేంద్రం దాటవేత వైఖరి ప్రదర్శించింది. ఇంతకీ అవేంటి, ఆ వివరాలు చూసే ముందు డైలీ మిర్రర్ లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ మిర్రర్. విభజన బిల్లులో సీమాంధ్ర తెలంగాణ ప్రాంతాలకు కేంద్రం చాలా హామీలు ఇచ్చింది, కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వకుండా దాటేసింది. మరి వీటి విషయంలో పూచీకత్ ఏంటి? ఇరు ప్రాంతాల్లోనూ విద్యుత్, జలవనరుల పంపిణీ, విద్య, వైద్య సంస్థల ఏర్పాటు విషయంలో కేంద్ర వైఖరి గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ గా వ్యవహరించే సీమాంధ్రాలు ఒక ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, కేంద్రీయ వ్యవసాయ గిరిజన విశ్వవిద్యాలయాలు, IIIT ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని బిల్లులో పేర్కొన్నారు. వీటితో పాటు వైద్య సేవల కోసం ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బోధనా సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇవన్నీ 12, 13 పంచవర్ష ప్రణాళికల కాలంలో అమలవుతాయి. ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక నడుస్తోంది. దీని కాలం 2012 నుంచి 2017 వరకు ఉంది. 13వ పంచవర్ష ప్రణాళిక 2017 నుంచి 2022 వరకు ఉంటుంది. ఇలాంటి పెద్ద సంస్థలన్నీ దీర్ఘకాలంలోనే ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ అప్పుడు చెయ్యము అన్నా చేసేదేమీ లేదన్న ఆందోళన సీమాంధ్రుల్లో నెలకొని ఉంది. పైగా కేంద్రంలో అప్పుడొచ్చే ప్రభుత్వాన్ని బట్టి నిర్ణయాలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా వీటి ఏర్పాటుకు కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు ఏ మేరకు ఇస్తుందన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు నిపుణులు. విభజన నేపథ్యంలో తెలంగాణకు విద్యుత్ కొరత ఉంటుంది. మరి దీన్ని ఎలా అధిగమిస్తారు? పైగా ఈ ప్రాంతంలో బోర్ల మీదే వ్యవసాయం నడుస్తుంది. లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలోనే జలవనరులు అందుతాయి. అలాంటప్పుడు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు చెప్పలేదు? అవసరమైన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన విధి విధానాలు ఏవి? పోని వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం చేద్దామంటే ఆ పరిస్థితి లేదు. ప్రకృతి దయతల్చకపోతే, వర్షాలు కురవకపోతే ఈ ప్రాంతంలో వ్యవసాయం సంగతి ఏంటి? సాగు సాగకపోతే అన్నదాతల పరిస్థితి ఏంటి? మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మేఘమదరం ప్రాజెక్టు ఫలితాలపై నమ్మకం పెట్టుకుందామన్నా కష్టమే. జలవనరుల విషయంలోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. కేంద్ర ఆధీనంలో బోర్డులుంటాయి. జలవనరుల శాఖ మంత్రి బోర్డు అధ్యక్షుడుగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యుడుగా ఉంటారు. కాని జలవనరుల శాఖ మంత్రి ఏ కర్ణాటకో, మహారాష్ట్రకో చెందిన వారైతే అప్పుడు రెండు రాష్ట్రాల పరిస్థితి పిల్లి కోతి కథలా తయారవదా? ఇలాగే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. కాని ఇలా జరిగితే వచ్చే సమస్యలకు పరిష్కారం ఏంటి అన్న దాని విషయంలోనూ క్లారిటీ అవసరమంటున్నారు నిపుణులు. విభజన ఉద్యమంలో హైదరాబాద్ గురించి ఇరు ప్రాంతాలు పట్టుబడుతున్నాయి. ఆదాయ వనరులు, విద్య, ఉద్యోగ అవకాశాలు, ఇలా ప్రతి విషయంలోనూ తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అనే ఆవేదన వారిలో ఎక్కువైంది.
అలాంటి ఈ మహానగరానికి సంబంధించి కీలక అంశాలను బిల్లులో ప్రస్తావించకపోవడంపై సీమాంధ్రులు నిరసిస్తున్నారు. మేధావులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం పంపించిన తెలంగాణ బిల్లులో అనేక ఉల్లంఘనలు ఉన్నాయని తెలుగుదేశం మండిపడుతోంది. రాజ్యాంగ అధికరణ 3 ప్రకారం శాసనసభ తీర్మానం తర్వాతే కేంద్ర ప్రభుత్వం బిల్లు పంపాలని, ఇప్పుడు దాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రభుత్వాలకు ఆదాయ వనరులతో పాటు రాజ్యాంగంలో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉన్నది హైదరాబాద్ లోని. అందుకే రాష్ట్రాన్ని విభజించిన భాగ్యనగరాన్ని యూటీ చేయాలని కేంద్ర మంత్రులు ఆ మధ్య కేంద్రాన్ని పట్టుబట్టారు. సీమాంధ్రుల ఆందోళన కూడా ఎక్కువగా ఈ మహానగరంపైనే. అలాంటి హైదరాబాద్ విషయాన్ని బిల్లులో ప్రస్తావించకపోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయాన్ని బిల్లు చట్టరూపం దాల్చిన 45 రోజుల్లోపు నిర్ణయిస్తామనడంపైన సీమాంధ్ర నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త రాజధానిని ఎవరు నిర్మిస్తారనే విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదంటూ మండిపడుతున్నారు. ముసాయిదా బిల్లుపై సమగ్ర వివరాలు లేకుండా గుడ్డిగా ఎలా చర్చించాలంటున్నారు జేపీ. ప్రాంతాల వారీగా సిబ్బంది సంఖ్య, ఆదాయ వివరాలు లేకుండా చర్చ సాగేది ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని విమర్శించారు. తెలుగు ప్రజల కోసం కేంద్రం ఏ మేరకు నిధులిస్తుందో కూడా చెప్పలేదని మండిపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చకు మార్గం సుగమమైంది. ఇందులో హైదరాబాద్ కు సంబంధించి ఎలాంటి వాదోపవాదాలు నడవనున్నాయన్నది కీలకంగా మారింది. విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు మార్గం సుగమమైంది. ఇక చర్చ అంటూ మొదలయ్యాక బిల్లులో ఒక్కో అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇరు ప్రాంత ప్రజల్లో నెలకొన్న అనుమానాలు తీరే ఛాన్సు ఉంది. కాకపోతే ఆ చర్చ సమగ్రంగా సాగుతుందా, కేవలం వాదోపవాదాలకు, విమర్శలకు, ఆరోపణలకు పరిమితం అవుతుందా అన్నదానిపై ఇది ఆధారపడింది.